రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ రాజ్యాంగ వ్యతిరేక సంస్కార హీనుడిగా మాట్లాడుతున్నాడని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు అన్నారు ఈ సందర్భంగా ఎర్రవెల్లి నాగరాజు మాట్లాడుతూ బీజేపీ దళితులను టార్గెట్ చేసుకుని దాడులు చేయడం వారి నిజస్వ రూపముని దళితులు గ్రహించాలన్నారు ఆవు పేరుతో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆడుతున్న దైవభక్తికి వెనుక దళితులపై మైనార్టీ దాడులు దాగి ఉన్నాయని విమర్శించారు రాజ్యాంగాన్ని దళితులను కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తి పట్ల పోలీసులు ఉపేక్షిస్తూ సహించబోమని చెప్పారు రాజాసింగ్ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించాలని కేవీపీఎస్ డిమాండ్ చేసింది కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మాసం సురేష్ మరియు నాయకులు నీరటి అనిల్ మహేందర్ కాదాసు నర్సయ్య రత్నయ్య దిలీప్ లూకా రాజు సురేష్ శ్రీకాంత్ బాబురాజ్ తదితరులు పాల్గొన్నారు లో మత కళ్ళాలు సృష్టించే విధంగా ఈరోజు వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది ఈరోజు లంజా కొడుకుల్లారా ఈరోజు మైనార్టీలను దళితులను ఈరోజు లంజా కొడుకుల్లారా అనే విధంగా చెప్తుండ్రు ఈరోజు దే ఓటు బ్యాంకు దారుణ చూసుకుంటే తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు ఏమాత్రం కూడా ఆయన సేవలు ఇవ్వడం లేదు ఎక్కడికక్కడ పోయి ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా మైనార్టీలు దళితులు ప్రాయసమే వాళ్ళు అందరం కూడా అడ్డుకుంటాము ఆయనను చట్టరీత్యా ఈరోజు ఆయనపైన ఎస్సీ ఎస్టీ అట్రస్ కేసు పెట్టి నమోదు చేసి ఆయన ఇప్పుడు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేని ఏడల పెద్ద ఎత్తున మైనార్టీలము దళితులను కూడా ఐక్యత అయి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాను ఖబర్దార్ రాజ్ సింగ్ ఇదే మాదిరిగా నువ్వు వ్యాఖ్యలు చేస్తే నీ నీ పైన ప్రత్యేక దాడులు కూడా సిద్ధమని తెలియజేస్తున్నాం